హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శైలజ. ఇంకా మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నైట్ టైంలో ఇది అయితే 10:00కి ఇట్లా కలర్స్ వేయడం స్టార్ట్ చేసాము మేమేమైతే ఇట్లా మా ఇంటి ముందు వేసుకున్న రంగోలీ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మాకైతే 2 గేట్లు ఉన్నాయని చెప్పాను కదా ప్రీవియస్. ఇదైతే మా పెద్ద గేట్ దగ్గర మేము వేస్తున్నాము. మేము మా ఎంట్రెస్ అందరం కలిసి అయితే ఇట్లా ముగ్గులు అయితే వేసుకుంటున్నాము. కొంచెం మార్నింగ్ ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటాయి కదా, నైట్ అయితే కొంచెం ఈజీ అవుతుంది అనేసి ఇంక ఈ విధంగా అయితే ముగ్గులు అయితే వేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ ముగ్గులు ఇవి మీకు నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ శుభం జరగాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అనుకునేవన్నీ నెరవేర్చుకునేలా కృషి చేసేసుకోండి. మంచి దృఢ సంకల్పంతో ఏ పని మొదలుపెట్టినా కానీ జరుగుతుందనే సంకల్పంతో ఉండండి, తప్పకుండా కృషికి అయితే ఫలితం జరుగుతుంది. సో ఇంకా చిన్న గేట్ దగ్గర కూడా నేను ముగ్గు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అయితే పెద్ద గేటు, చిన్న గేట్ దగ్గర ముగ్గులు వేయడం, వీడియోలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ముగ్గులు మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటాను. నచ్చినట్లయితే ఒక కామెంట్లో చిన్న కామెంట్ ఇచ్చేసండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది. న్యూ ఇయర్కి ఆడవాళ్ళు చేసే మొట్టమొదటి పని ఇదే కదా ఫ్రెండ్స్, రంగోలీ ఇంటి ముందు వేసుకోవడం, వాటిలో కలర్లు నింపడం, ఇంటికి ఈ అలంకరణ చేయడంలోనే మొట్టమొదటి పాత్ర అయితే ముగ్గుదే ఉంటుంది కదా న్యూ ఇయర్కి. సో ఇంకా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇంకా లేసాను, లేస్తే చూడండి ఎంత మంచు కురుస్తున్నదో. మీకు ఈ మంచు అనేది చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మనుషులు అది కనబడకుండా ఇట్లా పొగ అయితే కమ్ముకపోతుంది, మొత్తం మంచు పొగ అయితే. ఇంకా ఎర్లీగా లేవడం, ఇంట్లో అయితే దీపం వెలిగించుకోవడం, ఇల్లంతా పరిశుభ్రం చేయడం, ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ న్యూ ఇయర్తో పాటు ఇంకొక సందర్భం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ న్యూ ఇయర్ రోజే నా బర్త్డే అన్నట్టు, నా పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి కూడా నేను ఇలాగే ఇంకా దేవునికి ఇట్లా దీపం పెట్టేసి దేవుణ్ణి అయితే మొట్టమొదటిగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో ఈ విధంగా అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పాయసం కూడా ప్రిపేర్ చేశాను బర్త్డే సందర్భంగా. మీరు మీ ఇళ్ళల్లో ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, నా బెల్ ఐకాన్ని ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. యాక్టివేట్ ద మై ఛానల్. ఇంకా ఇట్లా సేమీ అయితే చేసుకుంటున్నాను పైనుంచి. రెంటర్ చిన్న బాబు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చాలాసార్లు చూపించాను, తను రావడం కూడా జరిగింది. ఇంకా ఇట్లా పాయసం ఇదంతా తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ఇయర్ అనేది సోమవారం రావడంతో శివాలయానికి వెళ్ళాలనే సంకల్పంతో ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ శివాలయం చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు 1-2 సార్లు ఈ శివాలయాన్ని చూపించాను. ఇంకా ఎక్కడ దూరం వెళ్ళినా కానీ రష్ అనేది ఎక్కువగా ఉంటుందని మన ఇబ్రాహీంపట్నంలోనికి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం మారేడు చెట్టు కింద ఉంటుంది, చాలా బాగుంటుంది శివాలయము. నిత్య అభిషేకం జరుగుతుంది శివాలయంలో. ఈ శివాలయంలో శివలింగంతో పాటు బ్రహ్మరంభిక దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు. అయితే నేను కొద్ది కొద్దిగా వీడియోలో అయితే బ్రహ్మరంభిక టెంపుల్ బ్రహ్మరంభిక దేవుని అయితే చూపిస్తున్నాను. శివాలయం కొంచెం అభిషేకాలతో బిజీగా ఉంది శివలింగం అనేది. ఇక్కడ బ్రహ్మరంభిక దేవిని మీకైతే దర్శనం చేయించాలని నేను అనుకుంటున్నాను. టెంపుల్ ఆవరణం అయితే చాలా బాగుంటుంది. ఇది ఇంకా బయట నుంచి కొంచెం వీడియో తీసి చూపిస్తున్నాను మీకు, ఇది బయట వాతావరణము. ఇలా అయితే January 1st రోజు టెంపుల్కి రావడము, దైవ దర్శనం చేసుకోవడము, ఇది
కొంచెం మనసుకు ప్రశాంతత అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇలాగే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం అయితే చేశారు కదా న్యూ ఇయర్ రోజు. సో ఇంక ఈరోజు నా బర్త్డే అన్నాను కదా, ఇంకా నా బర్త్డే శారీ ఇంకా నేను ఇలా రెడీ అయ్యాను. బర్త్డే అని అంటే కేక్ కటింగ్ కదా, ఇంకా కేక్ కటింగ్ కూడా చేసేద్దామా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, కేక్ కటింగ్ కూడా చేసేద్దాం. సో మా పిల్లలు అయితే కొంచెం వీడియోలో రావడానికి షై ఫీల్ అవుతుంటారు, రారు ఎక్కువగా అయితే, ఎక్కువ రారు. ఇంకా ఎక్కువ శాతం నేను మా ఆయన అయితే వీడియోలో ఎక్కువ కనిపిస్తాను. నాకైతే ముగ్గురు పిల్లలు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఇంకా న్యూ ఇయర్ రోజు ఇలా న్యూ ఇయర్ అకేషన్ నా బర్త్డే రావడం కొంచెం ఎక్కువగా హ్యాపీ అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. చాలామంది కూడా స్పెషల్ డే కాబట్టి కొంచెం బర్త్డే విషెస్ కూడా చాలామంది చెప్తుంటారు, స్పెషల్ డే మీకు బర్త్డే రావడం అని అదని. సో ఈ విధంగా అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము చిన్న కేక్ కటింగ్ అయితే. ఈ న్యూ ఇయర్ మీకు కూడా అంత శుభం జరగాలని నేను కోరుకుంటున్నాను. ముగ్గురు రెండు ఇంట్లో ఏదైనా ఉంటారు, మండే కావడంతో నాన్ వెజ్ అయితే చేసుకోలేదు. ఇంకా ఉత్తగ పప్పు చారన్నం వెజ్ బిర్యానీ లాంటివి చేసుకొని తిన్నాము. ఈ వీడియోని మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.